దేవుని సంగమా సత్యమునకు స్తంభమా నీ పనికి జీతమిచ్చుటకు నీ రక్షకుడే సువచ్చుచుండే. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్ఠ ఉన్నత నామములో ఈ ప్రార్థన టీవీని వీక్షిస్తున్న మీకు శుభవందనాలు తెలియజేస్తున్నానండి. దేవుని మహాకృపను బట్టి మరొక వారం ఈ రీతిగా మిమ్మల్ని కలుసుకోవడానికి దేవుడిచ్చిన మహాకృప కారణమైంది. మనం ఆఖరి దినాల్లో ఉన్నాం. ఎక్కడ చూసినా పరిస్థితులు ఏం బాగులేదు, దేశ పరిస్థితులు అంతకన్నా బాగులేదు. ఏ కుటుంబాన్ని చూసినా శ్రమ, నింద, అవమానం, వీటన్నిటి పరిస్థితిని ఆలోచిస్తున్నప్పుడు ఏమైపోతుందో ఈ లోకమని భయంగా ఉంది. మనల్ని మనం ధైర్యపరచుకోవడానికి, మనల్ని మనం దేవుని రాజ్యం కొరకు సిద్ధపరచుకోవడానికి మనం సిద్ధంగా ఉండాలి. కనుక కొన్ని మాటలు ఈ సాయంకాల సమయాన మీ జ్ఞాపకం చేయాలని ఆశపడుతూ ఉన్నాను. యెషయా గారు 65వ అధ్యాయంలో ఓ చక్కని మాట రాశారు. యెషయా గ్రంథం 65వ అధ్యాయం 10వ వచనం. నన్ను గూర్చి విచారణ చేసిన నా ప్రజల నిమిత్తము షారోను గొర్రెల మేత భూమి యగును ఆకోరు లోయ పశువులు పరుండు స్థలముగా ఉండును. యెషయా గారు ఒక అద్భుతమైన మాట చెబుతూ వచ్చారు. నన్ను గూర్చి విచారణ చేసిన నా ప్రజల నిమిత్తం షారోను గొర్రెల మేత భూమి అగును ఆకోరు లోయ పశువులు పరుండు స్థలముగా ఉండును అన్నారు. నేను ఈ సాయంకాల సమయాన ఈ ఆకోరు లోయను గూర్చి ఆలోచన చేస్తూ ఉన్నాను. ఆకోరు లోయ అంటే శ్రమ కలిగినటువంటి లోయ. మానవుడు శ్రమ పడుతున్నాడు. ఎందుకు మానవునికి శ్రమ కలిగింది? నేను ఒకరోజు ఒక నదీ తీరాన ఉన్నటువంటి గ్రామానికి సువార్త కొరకు వెళ్ళాను. 2 దినాలు ఆ స్థలంలో ఉన్నాను. మరలా తిరిగి ఆ రాత్రి ప్రయాణం చేయాలి. ఆ నదిలో ఓ చిన్న పాయ దాటి మేము అద్దరికి రావాలి. 2 రోజులు వాక్యం విన్న ఒక చెల్లి మమ్మల్ని అద్దరికి దాటించడానికి ఆమె ఆ పడవ దాకా వచ్చింది. ఆ పడవ అద్దరిని ఉంది. ఆ పడవ వచ్చే వరకు మేము ఇక్కడ కూర్చున్నాం. ఆమె 2 దినాలు మాకు మంచి ఆతిథ్యం ఇచ్చి తన ఇంట చేర్చుకుంది. ఆమెతో మాట్లాడుతూ, అమ్మా బ్రదర్ కనపడలేదు, పిల్లలు కనపడలేదు అని అడగడం ప్రారంభించాం. ఆమె తన సాక్ష్యాన్ని చెప్పడం ప్రారంభించింది. అన్నా, మాది చాలా మంచి కుటుంబం. నా భర్త ఒక బ్యాంకులో మంచి ఉద్యోగం చేసేవాడు. నాకు 2 మగపిల్లలు. ఉదయకాలాన 10 గంటలకి నేను పని అంతా ముగించుకొని నా భర్తతో పాటు నా 2 పిల్లలను కూడా పంపేదాన్ని. ఒకరోజు ఇలాగే సిద్ధమయ్యారు. నా భర్త స్కూటర్ మీద కూర్చున్నాడు. నా పిల్లలు నాకు బాయి చెప్పారు. నేను కూడా గుమ్మం దాకా వచ్చి వారికి బాయి అన్నాను. వారు కదిలిన తర్వాత నేను లోపలికి వచ్చి నా పని నేను చేసుకుంటున్నానన్నా. మా ఇంటి కొంచెం దూరం వెళ్ళినాక టర్నింగ్ ఉంది. ఆ టర్నింగ్ తిరగగానే అటు నుండి వచ్చే లారీ
నా భర్తను నా పిల్లలను కొట్టేసింది. చాలా దుర్మరణం చెందారు వాళ్ళు. ఆ రోజు నా జీవితంలో మర్చిపోలేని రోజు. ఎవరో వచ్చి, అమ్మా మీ ఆయనకి యాక్సిడెంట్ అయింది అక్కడ అని చెప్పే వరకు నాకేం తెలియదు. నేను పరిగెత్తి చూస్తే నా భర్త బిడ్డలిద్దరూ కూడా ఆ రక్త మడుగులో ఉన్నారు. ఏం చేయాలో అర్థం కాదు. కొంతకాలం నేను పిచ్చదాన్ని అయిపోయాను. తర్వాత దైవ సేవకులు నన్ను ఆదరించారు. దేవుని మాటలు చెప్పిన తర్వాత నేను ఆదరించబడ్డానన్నా. నా భర్త ప్రభువు నమ్ముకున్నాడు, నేను కూడా ప్రభువు నమ్ముకున్నాను. ఒకరోజు నేను ఆయనతో ఉంటాననే నిరీక్షణ నాకు ఈ దినాన కలిగింది. ఈరోజు సంఘముతో, సేవకునితో సంతోషంగా బ్రతుకుతూ ఉన్నానన్న, ఒకరోజు నేను నిత్యత్వంలో ఉంటా అన్న నిరీక్షణ నాకుంది అంది. ఆ సమయంలో నాకు ఓ మాట జ్ఞాపకానికి వచ్చింది. ఆకోరు లోయ ఎంత భయంకరమైన పరిస్థితి చూసాం. యెహోషువా గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనం. ఆ కాలమున ఇశ్రాయేలీయుల భయము చేత ఎవడును వెలుపలికి పోకుండను లోపలికి రాకుండను ఎరుకో పట్టణ ద్వారమునకు గట్టిగా మూసివేశారు. అప్పుడు యెహోవా యెహోషువాతో ఇట్లా నిన్ను చూడుము, నేను ఎరుకోను దాని రాజును పరాక్రమ గల శూరులను నీ చేతికి అప్పగిస్తున్నాను. యెహోషువా నాయకత్వంలో ఎరుకోను జయించాలని దేవుడు యెహోషువాతో మాట్లాడుతున్నాడు. ఈ ఎరుకో పట్టణం ఎలాంటిది అంటే 6వ అధ్యాయమే 26-27 వచనాలు. ఆ కాలమున యెహోషువా జనుల చేత శపథము చేయించి వారికి ఇలాగ ఆజ్ఞ ఇచ్చెను, ఎవడు ఎరుకో పట్టణమును కట్టించుకొనునో అతడు యెహోవా దృష్టికి శాపగ్రస్తుడు. యెహోషువా చెప్తున్నాడు, దేవుని చేత ఈ పట్టణం శపించబడ్డది. ఎవరైతే ఈ తలుపులు తెరుస్తారో, ఈ పట్టణాన్ని తిరిగి కట్టిస్తారో, వాళ్ళు శాపగ్రస్తులు అవుతారు అని చెప్పాడు. అయితే ఒక రాజు లేచాడు ఆ పట్టణంలో. ఆ రాజు పేరు అహాబు. నేను చాలా గొప్పవాణ్ణి, ఏమైనా చేయగలను అనుకున్నాడు. 1 రాజుల గ్రంథం 16వ అధ్యాయం 33వ వచనం. మరియు అహాబు దేవతా స్తంభం ఒకటి నిలిపి ఈ ప్రకారము అహాబు తన పూర్వీకులైన ఇశ్రాయేలీయుల రాజులందరికంటే ఎక్కువ పాపము చేసెను. పాపము చేసిన వారిలో గొప్పోడు ఎవరంటే అహాబే. కానీ ఆ తరువాత ఒకటి లేచాడు. 34వ వచనం. అతని దినములలో బేతేలీయుడైన హీయేలు అనువాడు ఎరుకో పట్టణమును కట్టించెను. అతడు దాని పునాది వేయగా అబీరాము అను అతని జ్యేష్ఠ కుమారుడు చచ్చును. దాని గౌణల నెత్తగా సెగూబు అని అతని కనిష్ట కుమారుడు చచ్చును. దేవుని కోపం, దేవుడు ఏమని చెప్పాడో అది ఖచ్చితంగా జరుగుతూ ఉంది. ఈ హీయల్ అనేవాడు ఆహాబు కంటే దుష్టుడై దేవుని మాటను వ్యతిరేకించి ఆ పట్టణాన్ని కట్టించడానికి పూనుకొని తన బిడ్డలనిద్దరిని కోల్పోయాడు. కనుక ఇప్పుడు యెహోషువాకు చెబుతున్నాడు, యెహోషువా ఎరుకోను జయించాం, హాయికి వెళుతున్నాం, హాయిని కూడా జయించాలి. కాబట్టి నేను ఒక మాట చెబుతున్నాను, ఎరుకో శాపగ్రస్తమైన పట్టణం కనుక దీన్ని ఏమీ నువ్వు ముట్టుకోవద్దు.
దీన్ని ముట్టుకుంటే నువ్వు శాపగ్రస్తుడు అవుతావు, చెప్పు మీ వాళ్ళకి అన్నాడు. యెహోషువా ప్రకటన చేశాడు ఇందులో ఏమీ తీసుకోకూడదు అని. 6వ అధ్యాయం యెహోషువా గ్రంథం 17, 18, 19 వచనాలు. ఈ పట్టణమును దీనిలో నున్నది యావత్తును యెహోవా వలన శపించబడింది. రాహాబు అనే వేశ్య మనము పంపిన దూతలను దాచిపెట్టను గనుక ఆమెయు ఆ ఇంటనున్న వారందరూ మాత్రమే బ్రతుకుదురు. చూడండి, ఈ పట్టణం ఎలాంటిది అంటే శపించబడింది గనుక ఇందులో ఏమి తీసుకోకూడదు. ఇందులో ఒక ఆమె ఉంది, రాహాబు ఆమె పేరు. ఆమె దేవుని సేవకులను, రాహాబు అనే ఒక స్త్రీ వేగుల వారిని దాచిపెట్టి వారిని గోడ మీద నుండి క్రిందకు దించింది. కనుక వారు ఆమెకు మేలు చేయాలనుకున్నారు. కాబట్టి నువ్వు ఆ పట్టణం గుండా ప్రయాణం చేసేటప్పుడు దీంట్లో ఏమీ ముట్టుకోవద్దు అన్నాడు. అయితే ఈ సైన్యంలో ఒకడు ఉన్నాడు, అతని పేరు ఆకాను. యెహోషువా గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనంలో కనపడతాడు. శపితమైన దాని విషయంలో ఇశ్రాయేలీయులు తిరుగుబాటు చేసిరి. ఎట్లనగా యూదా గోత్రములోని జెరహు మునిమనుడును జబ్ది మనుమడైన కర్మీ కుమారుడైన ఆకాను శపితము చేయబడిన దానిలో కొంత తీసుకొని యెహోవాకు ఇశ్రాయేలీయుల మీద కోపించెను. కొంత తీసుకున్న కారణాన దేవుడు ఇశ్రాయేలు మీద కోపించాడు. ఇతని పేరు ఆకాన్. యూదా గోత్రములో పుట్టినవాడు, స్తుతించవలసిన వాడు, ఆరాధించవలసిన వాడు, దేవుణ్ణి గణపరచవలసిన వాడు దొంగ అయిపోయాడు. ఈనాడు కూడా చాలామంది మంచి పేర్లు పెట్టుకుంటారు కానీ దొంగలుగా బ్రతుకుతున్నాం. దేవుని సమయాన్ని దొంగతనం చేస్తాం, దేవునికి ఇవ్వవలసింది దొంగతనం చేస్తాం, దేవుని సన్నిధిలో గడపవలసిన పరిస్థితులన్నీ కూడా మనం ఏమి చేయలేకపోతున్నాం. ఇతడు ఆకాను అంటే ట్రబుల్, ఇబ్బంది. ఈనాడు ఎన్నో కుటుంబాల్లో వీళ్ళున్నారు. ఒక స్త్రీ భర్త విషయంలో ఇబ్బంది పడుతూ ఉంది, ఒక పురుషుడు భార్య విషయంలో ఇబ్బంది పడుతున్నాడు, తల్లిదండ్రులు బిడ్డల విషయంలో ఇబ్బంది పడుతున్నారు. ఇబ్బంది. ఇతడు లోపలికి వెళ్ళి ఆ శపితమైనవి చూడండి, 7వ అధ్యాయం 4వ వచనం. కాబట్టి జనులలో ఇంచుమించు 3,000 మంది అక్కడికి వెళ్ళిరు గాని వారు హాయి వారి ఎదుట నిలవలేకపోయిరి. వాళ్ళు వెళ్ళారు హాయిని జయించాలి, హాయి ఎదుట వారందరూ జయించలేకపోతున్నారు. కారణం ఏంటి అంటే 2-3 వచనాల్లో చూస్తాం. శపితమైనది, దేవునికి అయిష్టమైంది, దేవుడు వద్దన్నది బంగారాన్ని, వెండిని, షీనారు వస్త్రాన్ని ఆశపడి అతడు తీసుకున్నాడు. ఓడిపోతూ ఉంటే యెహోషువా ప్రార్థన చేస్తున్నాడు, ఏంటి ప్రభువా, మేము ఎరుకో చుట్టూ తిరిగాం, కేకలు వేశాం, ప్రార్థన చేశాం, మేము అరిస్తేనే గోడలు పడిపోయినాయి, ఎరుకోని జయించగలిగాం, ఎందుకు హాయి మీద ఓడిపోతున్నామని తల కాళ్ళ సందును పెట్టుకొని ఏడుస్తున్నాడు. ఏడుస్తూ ఉంటే దేవుడు చెప్తాడు,
ఈ పాపానికి కారణం ఇశ్రాయేలీయులే. చూడండి ఆ మాట 7వ అధ్యాయం 6వ వచనం. యెహోషువా తన బట్టలు చించుకొని తానును ఇశ్రాయేలీయులను సాయంకాలము వరకు యెహోవా మందసము నెదుట నేల మీద ముఖములు మోపి తన తల మీద ధూళి పోసుకొని అయ్యో ప్రభువా యెహోవా మమ్మల్ని నశింపజేయడానికి అమోరీయుల చేతికి మమ్మల్ని ఎందుకు అప్పగిస్తున్నావు అని వాళ్ళు ఏడవడం ప్రారంభించారు. దేవుడు మాట్లాడుతున్నాడు. యెహోషువా గ్రంథం 7వ అధ్యాయం 10వ వచనం. యెహోవా యెహోషువాతో ఇట్లా నిన్ను లెమ్ము నీవేళ ఇక్కడ ముఖము నువ్వెందుకు ఇక్కడ ముఖం నేలను పట్టావు? ఇశ్రాయేలీయులు పాపము చేసి ఉన్నారు. ఇశ్రాయేలీయులు పాపం చేశారు. నేను వారితో చేసిన నిబంధనను వారు మీరి ఉన్నారు. శపితమైన దాని కొంత తీసుకొని దొంగిలి బొంకి తమ సామానులో దాచుకున్నారు. ఏం చేశారట? మొదట దొంగిలేరట, దాచుకున్నారట. దాన్ని చూసి తీసుకొని దాసుకొని పాపం దేవుని పిల్లల్లో సైన్యంలో తను ఉన్నాడు కానీ దొంగిలి దాచుకున్న కారణాన ఆ కుటుంబం మీదకి శాపం వచ్చింది. ఇప్పుడు యెహోషువా ఆ గోత్రాల వారిగా అందరినీ పిలిపిస్తున్నాడు. 7వ అధ్యాయం 16వ వచనం. కాబట్టి యెహోషువా ఉదయాన లేచి ఇశ్రాయేలీయులను వారి గోత్రములను వరుసను బట్టి దగ్గరకు రప్పించినప్పుడు యూదా గోత్రము పట్టబడెను. చాలు, యూదా గోత్రం పట్టబడెను. మన ప్రభువు కూడా ఈ గోత్రములో నుంచే పుట్టాడు. యూదా గోత్రములో పుట్టినవాడు దొంగ. ఈ దినాన మీరు ఎక్కడికన్నా వెళ్ళండి, నేను ఒకసారి జైల్లో సువార్త ప్రకటించడానికి వెళ్ళాను. లోపల అందరూ దానియేళ్ళు, మోషేలు, ఏలియాలు ఉన్నారు. వాళ్ళని ఇలా అడిగితే ఏం తమ్ముడు అంటే, మేమేమి చేయలేదన్నా, మమ్మల్ని అనవసరంగా వాళ్ళు ఇరికిచ్చారంటారు. ఏమీ చేయకుండానే నేరస్తుడు అని నీ మీద ఎవరైనా ముద్ర వేస్తారా? ఆకాను కూడా ఏమీ తెలియనట్టుగానే ఉన్నాడు, దాచాడు, తన డేరాలో సమస్తాన్ని పెట్టుకున్నాడు. తరువాత తన కుటుంబాన్ని అంతటికి అతడు ఇబ్బంది అయ్యాడు. ఒకసారి నేను రైల్వేలో 30 సంవత్సరాలు ఉద్యోగం చేశాను. ఇంకా 10 సంవత్సరాలు సర్వీస్ ఉండగా నా ఉద్యోగానికి రాజీనామా చేసి దేవుని సేవకు వచ్చేసాను. ఓసారి నాకు కొంత హరియర్స్ డబ్బు వచ్చింది. ఆ డబ్బు తీసుకొని నేను జేబులో పెట్టుకొని వస్తున్నాను. నాతో కూడా పనిచేస్తున్న ఒక వ్యక్తి తాగి అక్కడ పడిపోయాడు. పడిపోతే పడిపోయాడు కానీ ఆ 500 రూపాయల కట్టలో ఒక్కొక్క కాగితం తీసి ఆవుకు పెడుతున్నాడు. అందరూ విచిత్రంగా చూస్తున్నారు. దగ్గరికి వెళ్ళే వాడిని అందరినీ తిడుతున్నాడు, నెట్టేస్తున్నాడు అతను. నేను దగ్గరికి వెళ్ళాను. తన పేరు ఇర్మియా. ఏ ఇర్మియా, ఏమిటా పని? అతను లేచి కూర్చొని అన్నాడు, దానియాల అన్నా ఇదివరకు నువ్వు కూడా ఇంతే కదన్నా అన్నాడు. నిజమే, ఒకప్పుడు ఈ భయంకరమైనటువంటి పతనావస్థలో ఉన్న నన్ను నా ప్రభు రక్షించాడు. నాయన నిన్ను కూడా రక్షిస్తాడు. ఇర్మియా, ఈ డబ్బంతా ఆవుకు పెడుతున్నావు, రేపు ఇంటికి వెళ్ళి నీ భార్య అడుగుద్ది, ఏమండి దానియాల అన్నయ్యకి మరి 10,000 రూపాయలు వచ్చినాయి, మీకు కూడా 10,000 రూపాయలు వస్తాయి, ఆ డబ్బు ఏది అంటే ఆవుకు పెట్టానని చెప్తావా? నీ కొడుకులు చదువుకుంటున్నారు, పెద్దోళ్ళు అయ్యారు,
వాళ్ళు నిలేసి నీ చొక్కా పట్టుకుంటే ఏం చేస్తావు? ప్రియమైన తండ్రి తల్లి, కుటుంబంలో మీరు ఇబ్బందికరంగా ఉంటే మీ పిల్లలు కూడా మీకు ఇబ్బందికరంగానే ఉంటారు. కనుక అలాంటి వ్యక్తులు లోకంలో లేకపోలేదు. మరొకసారి తెనాలిలో బుక్స్ కొనుక్కుందామని వెళ్ళాను, ప్యాడిసన్ పేట. కొనుక్కొని రిక్షాలో వస్తుంటే రిక్షా తొక్కుతున్న వ్యక్తి జేమ్స్ తన పేరు. నేను ఎక్కడికి వెళ్ళినా వాళ్ళకి సువార్త చెప్తాను. జేమ్స్, ప్రభుని నమ్ముకున్నావా? లేదయ్యా, నా భార్య ఎల్లుద్దయ్యా. ఈ మాటలు చాలామంది చెప్తారు, మీరు మాత్రం కదలరు, ఆమె మాత్రం వెళ్ళుద్ది. ఆమె వెళ్ళి నీకోసం ప్రార్థన చేయాలి. ఒక చోట జేమ్స్ రిక్షా ఆపాడు. పరిగెత్తుకుంటూ అక్కడ గుంపులో ఉన్నారు కొంతమంది. అక్కడికి వెళ్ళి జేబులో ఉన్న టికెట్ తీసేసి అక్కడ చూపిస్తూ ఉన్నాడు. లాటరీ టికెట్ కొన్నాడు, కోట్ల రూపాయల ఆస్తి కావాలి ఆయనకి. ఎవరిదో సొమ్ము నీకు కావాలి గనుక వెళ్ళి అక్కడ చూసుకొని వచ్చి ఏడుపు ముఖంతో వచ్చిన వ్యక్తి అంటున్నాడు, ఒక్క నెంబర్లో పోయింది అయ్యగారు, ఒక్క నెంబర్లో కోటీశ్వరుణ్ణి అయ్యేవాణ్ణి. సాతాన్ నిన్ను అలా భ్రమపరుస్తూ ఉంది. దానికోసం జోదం ఆడుతున్నావు, దానికోసం లాటరీ టికెట్లు కొంటున్నావు, దానికోసం త్రాగుబోతుగా మారిపోయావు. నీ బిడ్డలను బజారు పాలు చేశావు. కారణం ఏంటో తెలుసా? దేవుని పేరు పెట్టుకొని దేవునితో నడుస్తానని ఆ సైన్యంలో ఉన్నటువంటి ఆకాను సర్వ సమాజానికి ఇబ్బందిగా మారిపోయాడు. ఈ రోజున నీ పరిస్థితి ఎలా ఉందో ఒకసారి ఆలోచన చేయి. జరిగింది ఏంటో నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యెహోషువ గ్రంథం 7:19 అప్పుడు యెహోషువ ఆకానుతో నా కుమారుడా ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు మహిమను చెల్లించి ఆయన ఎదుట ఒప్పుకొని నీవు చేసిన దానిని మరుగు చేయక నాకు తెలుపుమనగా నిన్ను వేడుకొనుచున్నానని చెప్పగా ఆకాను యెహోషువతో, ఇశ్రాయేలీల దేవుడైన యెహోవాకు విరోధముగా నేను పాపము చేసినది నిజం. ఎప్పుడు ఒప్పుకుంటున్నాడంటే, పాపము చేయగానే ఒప్పుకుంటే బాగుండేదే. చీట్లు వేశారు, యోధా గోత్రం మీద చీటు పడింది, ఫలానా వ్యక్తి అని ఆ వ్యక్తి పేరు తెలుపబడింది. ఇన్ని జరిగిన తరువాత తను నేను చేసింది నిజం అన్నాడు. దేవుని వాక్యంలో ఏముందంటే, అతిక్రమములు దాచిపెట్టేవాడు వర్ధిల్లడు, దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరం పొందును. తను అప్పుడే కనుక ఒప్పుకొని ఉంటే తనకు ఈ ఇబ్బంది ఉండేది కాదు. తరువాత యెహోషువ వాళ్ళతో చెప్పాడు, ఆకానును, ఆకాను భార్య, పిల్లలు, డేరా, పశువులు అన్నిటినీ తీసుకెళ్ళి ఆకోరు లోయలో పడవేసి వాళ్ళను రాళ్లతో కొట్టి అగ్నితో కాల్చేయండి. ఇది ఎంత ఘోరమైన పరిస్థితి అంటే, చేసిందేమో ఒక్కడు, ఇబ్బంది పడుతుందేమో కుటుంబం అంతా. నేను ఊహించుకుంటాను అప్పుడప్పుడు, ఒకవేళ భార్యకేమి తెలియదు, పిల్లలకేమి తెలియదు, ఒకవేళ కూతురో కోడలో ఒక బిడ్డను కంటే మనమళ్లకు మనవరాళ్లకు కూడా ఏం తెలియదు, ఆ రాళ్ళు వాళ్ళ మీద పడుతున్నప్పుడు ఏమండి ఎందుకు ఈ పని చేసావని భార్య అడిగితే, కోడలో కొడుకో మనవడో అయ్యా ఎందుకండి మీరు ఇంత ఘోరం చేశారని అడిగితే,
ఆ రాళ్ళు తను గాయపరచటమేమో కానీ ఈ మాటలు వారిని బాగా గాయపరిచుంటాయి. కానీ ఆ శిక్ష ఆగలేదు, వారిని ఆకోరు లోయలో చంపేసినాయి. కానీ క్రొత్త నిబంధన గ్రంథానికి వస్తే యోహాను సువార్త 8వ అధ్యాయంలో ఉదయకాలానే ప్రభు దేవాలయంలో ఉన్నారు. ఒక పాపాత్మురాలైన స్త్రీని అక్కడికి తెచ్చారు. అందరూ నేరస్థాపన చేస్తున్నారు. ఇలాంటి పాపం చేసిన వాళ్ళని రాళ్ళు కొట్టి చంపాలని చెప్పింది కదా, నువ్వేం చెప్తావని ఆయన్ను విరోధంగా ఆయనతో మాట్లాడుతున్నారు. అప్పుడు ఆయన వాళ్ళందరినీ చూశాడు, వాళ్ళ చేతుల్లో రాళ్ళు ఉన్నాయి. వాళ్ళతో అన్నాడు, మీలో పాపము లేనివాడు మొట్టమొదట రాయి వేయండి. వాళ్ళ రాళ్ళన్నీ అక్కడ పడేశారు. ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయారు. నేను ఇట్లా అనుకుంటాను, శాస్త్రులు ఉన్నారు, పరిసయ్యులు ఉన్నారు, మత పెద్దలు ఉన్నారు. ఇంటికి వెళ్ళగానే ఓ పెద్ద యొక్క భార్య ఇలా అడుగుండొచ్చు, ఏమండి ఆ అమ్మాయిని చంపేశారా అని అంటే, పిల్లోడు కూడా పోయాడు రాయి పట్టుకుని, వాడు అంటాడు అమ్మ ఎవరూ రాయేయలేదు, అక్కడ ప్రభు ఉన్నారు, మీలో పాపం లేని వాడు రాయేయమంటే నాన్న కూడా అక్కడ రాయి పడేసి వచ్చాడు, నేను కూడా పడేసి వచ్చానమ్మా అని అంటే, పాపము లేని వాడు ఎవరైనా ఉన్నారా అంటే నా ప్రభు అక్కడే. 8వ అధ్యాయంలో 2 అద్భుతమైన వచనాలు చెప్పాడు ఆయన, మీలో పాపం లేని వాడెవడు, నా యందు పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించును అని. కనుక ఆకోరు లోయలో ఆ రాళ్ళు ఆ కుటుంబాన్ని శిక్షించినాయి. కానీ ఇక్కడ ఈ రాళ్ళు ఆమెను శిక్షించలేకపోయినాయి. ఎందుకంటే దేవాతి దేవుడే మానవుడిగా భూమి మీదకి వచ్చారు, ఆయనే పాపాలు క్షమించడానికి అధికారం కలిగిన వాడుగా ఉన్నాడు. కనుక ఆమె ఆయన ఎదుట ఉంది. అక్కడ రాయబడిన మాట ఏంటంటే, ఆమె మధ్యన నిలవబడి ఉండెను, ఆమె మధ్యన నిలవబడి ఉండెను. ఓ పక్క గుట్ట రాళ్ళు, ఓ పక్క ప్రభు ఉన్నారు, ఆ మధ్యలో ఉంది. అమ్మ వారు ఎక్కడ ఉన్నారు, వారు నీకు శిక్ష విధించలేదా, నేను నీకు శిక్ష విధించను. ఎంత గొప్ప దేవుడో, నీ పాపం ఒప్పుకుంటే చాలు, ప్రభు పాదాల దగ్గరికి వస్తే నువ్వెంత దుస్థితిలో ఉన్నా నిన్ను నీతిమంతునిగా తీర్చడానికి, సమాధానం గల దాని వాడిగా చేయడం కొరకు దేవాతి దేవుడు భూమి మీదకి వచ్చాడు. ఈరోజైనా ఆయన నమ్ముకుంటావా, ఆయన దగ్గరకు వస్తే నీ జీవితాన్ని మార్చి నిత్యత్వానికి వారసునిగా చేయడానికి ఆయన నీ కొరకు సిలువలో వేలాడాడు. ఆయన పరిశుద్ధ రక్తం కార్చబడింది, ఆయన రక్తంలో నిన్ను కడిగాడు, పరిశుద్ధపరుస్తాడు. కనుక ఒకనొక దినాన ఈ రాళ్ళు నన్ను కూడా చంపడానికి సిద్ధమైనవి, నా ప్రభు కార్చిన రక్తం నన్ను విమోచించింది. ఈరోజున నీ కొరకు కూడా ఆయన రక్తం స్రవిస్తూ ఉంది. ఆయన నమ్మండి. దేవుడి మాటలు దీవించునుగాక. ప్రేమగల తండ్రి, మీకు వందనాలు. ఈ మాటలు మీ బిడ్డల హృదయాల్లో పలింపజేసి మీరు మాత్రమే మహిమ పొందమని యేసునామన ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి.